అసలు ఆ క్రేజ్ ఏంటి భయ్యా? అది మహారాష్ట్రనా లేదంటే అమలాపురం, అనకాపల్లి, భీమవరం, విజయవాడ, ఒంగోలా? అసలు మన సేనాని మాట్లాడుతుంటే ఆ సభలో హోరేంటి, ఆ జోరేంటి? అసలు పబ్లిక్ ఆ రియాక్షన్ తలుచుకుంటుంటేనే ఒళ్ళు గగురు పడుతుంది. అసలు ఒక 1.5 మినిట్ తెలుగులో కూడా మాట్లాడారు సేనాని, సభ మొత్తం దద్దరిల్లిపోయింది. అసలు మన సేనాని క్రేజ్కి అవధులు లేవు, ఎల్లలు లేవు అని చెప్పుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అద్భుతమైన విషయం ఏంటంటే, మరాఠీలో మాట్లాడుతున్నప్పుడు ఏవైనా తప్పులు వస్తే క్షమించండి అని పవన్ కళ్యాణ్ అనే స్థాయి వ్యక్తి, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అనే స్థాయి వ్యక్తి అంత డౌన్ టు ఎర్త్గా, బహుశా ఇంకా మనం వేరే ఎవరిని కూడా చూసుండం కూడా. అసలు మన ప్రధాని మోదీ గారు చెప్పినట్టు, ఏ పవన్ నహి హే ఏ ఆంధీ హే అని ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించారు. అంటే ఈ పవనుడు కాదు, ఒక తుఫాను, ఒక సునామీ అని మోదీ గారు ఎలాగైతే రిఫర్ చేశారో, ఈరోజు మనం మహారాష్ట్రలో జరిగిన ఈ సభలో ఇది మనం క్లియర్గా చూసాము. పవన్ కళ్యాణ్ అభిమానిగా, జనసేన ఫాలోవర్గా చెప్తున్నా, అతి త్వరలో దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా మన జనసేన ఉండబోతున్నారు. వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.